హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి రిక్వెస్టెడ్ వీడియో అండి. మన వ్యూవర్ ఒకరు అడిగారు, అంబికా గారు, నాకు 6 మంత్స్ అండి, నాకు స్లేట్ పెన్సిల్స్ తినాలనిపిస్తుంది, తిన్నా కూడా ఇప్పుడు భయంగా ఉంది. ఏం కాదు కదా, ఫస్ట్ బాబు ఉన్నప్పుడు కూడా తిన్నా, కానీ దేవుని దయ వల్ల నా బాబుకి ఏం కాలేదు. ఇప్పుడు సెకండ్ బేబీ కూడా తింటున్నా, ఏం కాకూడదని కోరుకుంటున్నా అడిగారండి. సో ప్రెగ్నెన్సీలో స్లేట్ పెన్సిల్స్ అనేవి తీసుకోకూడదండి. నెక్స్ట్ సెకండ్ కామెంట్ వచ్చి గాయత్రి గారు అడిగారు, ఇప్పుడు నాకు 4 మంత్స్ ప్రెగ్నెంట్ అక్క, నాకు బలపాలంటే ఇష్టం, తినాలని ఉంది, తినొచ్చా తినొద్దా అని అడిగారు. ప్రెగ్నెన్సీలో మన యొక్క శరీరంలో అనేక రకాల హార్మోన్లు అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇలా రిలీజ్ అవ్వడం వల్ల ఏంటి అంటే మనకి ఇష్టపడని వస్తువులు అంటే ఇష్టం లేని పదార్థాలు కూడా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా కొంతమంది గర్భవతులు ఏంటి అంటే రెగ్యులర్గా చాక్ పీసులు, బలపాలు లాంటివి తినాలనిపిస్తుంది. కొంతమంది మట్టి కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి. దీనికి గల రీజన్ ఏంటి అంటే పీక అనే ఒక ప్రాబ్లం. ఈ పీక అనే ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏంటి అంటే బలపాలు, చాక్ పీసులు, నెక్స్ట్ మట్టి, ఐస్ క్రీమ్ వంటివి చూడగానే ఆటోమేటిక్గా నోరు ఊరిపోతూ ఉంటుంది. ఇది ఒక ఈటింగ్ డిసార్జ్గా కూడా చెప్పొచ్చు. అంటే ఇది పోషకాహారాలు ఏమితో బాధపడుతున్నవారు, అలాగే ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు, నెక్స్ట్ ఓసీడీ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ ఒక్కొక్కసారి ఏంటి అంటే మన యొక్క బాడీలోని అవసరమైనంత జింక్ లేకపోయినా సరే ఈ యొక్క పీక అనే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ప్రెగ్నెన్సీలో మనం తీసుకునే ఫుడ్డే కడుపులో బేబీకి కూడా వెళ్తుంది కాబట్టి తీసుకునే ఫుడ్ పట్ల కాస్త జాగ్రత్త అనేది వహించాలి. ప్రెగ్నెంట్తో కానీ లేదా ఫీడింగ్ మదర్స్ కానీ ఈ చాక్ పీసులు, బలపాలు లాంటివి అస్సలు తీసుకోకూడదండి. ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటి అంటే ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు తీసుకుంటే కడుపులో బేబీ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే వారికి సరిగా ఆకలి అనేది వేయదు, అంటే ఎక్కువగా ఆకలి పుట్టదు. అలాగే అన్ని రకాల ఆహార పదార్థాలు, ఫుడ్ ఐటమ్స్ ఏవి కూడా తీసుకోవడానికి కూడా ఇష్టపడరండి. అలాంటి వారికి పోషకాహార లేమి అనేది వస్తుంది. ప్రెగ్నెన్సీలో చాక్ పీసులు తీసుకోవడం వల్ల పుట్టిన తర్వాత బేబీకి ఏంటి అంటే మంచిది కాదు, అంటే అంత సేఫ్ ఏమి కాదండి. బేబీ పైన కూడా ఎఫెక్ట్ అనేది పడే ఛాన్స్ ఉంటుంది. సో వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది. మీకు ఇంకా తినాలనిపిస్తుంది అంటే మంచి మంచి ఫుడ్ ఐటమ్స్, మనకి కాల్షియం, ఐరన్ రిచ్ ఫుడ్స్, విటమిన్స్, ఇవన్నీ కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సో చాలా ఉన్నాయి కదా. ఇవి ఏవైనా సరే మీరు ఇష్టంగా తీసుకుంటే మీకు మీ బేబీకి ఇద్దరికి కూడా మంచిది కదండి, సేఫ్ కదా. సో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్, ముఖ్యంగా ఈ బలపాలు, చాక్ పీసులు, ముఖ్యంగా ఐస్ క్రీమ్స్, కేక్స్, నెక్స్ట్ మట్టి లాంటివి మీకు చూడగానే నోరు ఊరిపోయినా సరే, సో ఇలాంటివి అయితే తీసుకోకండి. తీసుకునే ముందు బేబీ గురించి ఒక్కసారి ఆలోచించండి. సో తీసుకోవడం వల్ల బేబీ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో చూసారు కదా. నెక్స్ట్ చిన్న పిల్లలు కూడా మహా సరదాగా అయితే తింటూ ఉంటారు. ఏంటి చాక్ పీసులు ఇంట్లో, అంటే చాక్ పీసులు మనం ఇస్తూ ఉంటాం స్కూల్కి వెళ్ళేటప్పుడు, వాటిని వాళ్ళు తినేయడం, అలాగే బలపాలు తినేయడం, మట్టి అయితే మరీ ఇష్టంగా అయితే తింటారండి. సో ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అంటే పేరెంట్స్ తప్పకుండా పిల్లల్ని ఒక కంట కనబెడుతూ ఉండాలి. సో వాళ్ళు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ముఖ్యంగా ఈ చాక్ పీసులకి, మట్టికి చాలా వరకు దూరంగా అయితే ఉంచండి పిల్లల్ని అయితే. సో వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు గట్టిగా గసిరామనుకోండి, సో భయపెట్టామనుకోండి, వాళ్ళు తినడం అయితే మానేస్తారు. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ప్రెగ్నెన్సీలో మీకున్న ఈ డౌట్, ఈ పీక అనే ప్రాబ్లం వల్లే మీకు ఈ బలపాలు, చాక్ పీసులు తినాలనిపిస్తూ ఉంటుంది. అస్సలు ప్రెగ్నెన్సీలో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అయితే అస్సలు తీసుకోకండి. మీకు విటమిన్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏవేవి తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో అనేది ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, సో డెఫినెట్గా చూడండి. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేసి దీపమాల తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.